ఫ్యూచర్లో నేను చెప్పేది కూడా ఏఐ జనరేట్ చేసేస్తుందేమో, మనం ఇంక యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయవలేదేమో. హాయ్ గాయ్స్, నా పేరు రిషి. వాళ్ళ వీడియోలో మనం యూట్యూబ్ వీడియోస్ అయితే తయారు చేద్దాం. ఏఐ యూజ్ చేసి చాలా సింపుల్ ప్రాసెస్, ఫేస్ చూపివ్వలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వబడలేదు, జీరో ఇన్వెస్ట్మెంట్, మీరు మొబైల్ నుంచి కూడా చేయొచ్చు. సో మనం స్టార్ట్ చేద్దాం, మీకు చూపిస్తాను మొత్తం ప్రాసెస్ అంతా. ఎంత ఈజీ అంటే సింపుల్, ఈవెన్ కిట్స్ కానీ చేసేస్తారు అంత ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాట్ జీపీటీ తెలుసు కదా మీకు, చాలా ఫేమస్ టూల్ ఇది. మోస్ట్ ప్రాబబ్లీ మీ అందరికి తెలిసే ఉండాలి, షార్ట్స్లో వీటిల్లో బాగా ఈ చాట్ జీపీటీ గురించి చెప్పారు. దాన్ని అడుగుదాం మనం ఏ ఛానల్స్ ఫేస్ లేకుండా చేయొచ్చో చూద్దాం. ఇది చాలా లిస్టే ఇచ్చింది, కానీ మన తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది మాత్రం స్టోరీస్ చూస్తారు, ఫ్యాక్ట్స్ చూస్తారు, ఆల్సో ఏమైనా సెల్ఫ్ మోటివేషనల్ వీడియోస్ ఏమైనా చూస్తారు. సో వన్స్ కేటగిరీ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఆ స్క్రిప్ట్ రాయడానికి రెడీ అవ్వచ్చు అనమాట. మీరు రాయబలేదు, చాట్ జీపీటీ రాస్తుంది. సో నేను ఇక్కడ ఫ్యాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, దాన్ని అడుగుదాం ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాయమని. 10 ఫ్యాక్స్ అబౌట్ ఇండియా అంటాను. సో స్క్రిప్ట్ ఏమిస్తుందో చూద్దాం. సో నేను ఇంకొక ఎక్స్ట్రా థింగ్ యాడ్ చేస్తున్నాను, విచ్ పీపుల్ డోంట్ నో అనే ప్రాంప్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకి యూనిక్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎస్, చాలా ఫ్యాక్స్ వస్తున్నాయి. సో మీ ప్రాంప్ట్ ఎంత బెటర్ ఉంటే అంత మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అది మాత్రం గుర్తుంచుకోండి. సో వన్స్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం వాయిస్ ఓవర్స్ అయితే జనరేట్ చేయాలి. టోటల్లీ మీకు మైక్ అవసరం లేదు, జస్ట్ ఒక వెబ్సైట్ చూపిస్తాను, దాంట్లోనే మీరు జనరేట్ చేయొచ్చు వాయిస్ ఓవర్. ఈ వెబ్సైట్ వచ్చేసరికి వీడ్ అనమాట. ఇక్కడ మనకి క్రియేట్ యువర్ ఫస్ట్ వీడియో అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతుంది కదా, సో ఇక్కడ బ్లాంక్ క్యాన్వాస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఆడియో సెక్షన్కి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ టు స్పీచ్ అని కొట్టండి. ఇక్కడ మీరు భయపడవలేదు, గూగుల్ ట్రాన్స్లేట్ లాగా ఐ మీన్ వాయిస్ ఓవర్, గూగుల్ టైప్ వాయిస్ ఓవర్ రాదనమాట. నేను ఎంఈ తప్పు చేశాను. సో ఈ వెబ్సైట్ లో తెలుగు వాయిస్ ఓవర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఇచ్చిన స్క్రిప్ట్ అనేది తెలుగులో కన్వర్ట్ చేయాలి. సో కాపీ చేద్దాం అండ్ గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది కదా మనకి, ఫ్యాక్ట్ అనేది పేస్ట్ చేద్దాం. ఓకే, మంచి ట్రాన్స్లేషన్. ఒక్కోసారి మిస్టేక్స్ అయితే వస్తాయి, సో మీరు కరెక్ట్ చేసుకోండి గ్రామర్ అనేది. సో ఇక్కడ కాపీ చేసి ఈ వీడ్ వెబ్సైట్కి వెళ్ళి పేస్ట్ చేద్దాం. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ మరియు మేనే తిమ్మ తిరిగిపోయింది కదా వాయిస్ ఓవర్. సో దీంట్లో మీకు ఫీమేల్ ఆప్షన్ గానే ఉంటుంది, శృతి అంట. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ మరియు మేనే. ఏంటి అసలు ఎంత, ఐ మీన్ ఎంత న్యాచురల్ గా ఉంది, అసలు ఏఐ జనరేట్ చేసిన వాయిస్ లాగా ఉంది అది. సో ఇక్కడ మీరు యాడ్ టు ప్రాజెక్ట్ క్లిక్ చేసేసి వన్స్ మీకు ఆడియో ఓకే అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ క్లిక్ చేద్దాం, ఎక్స్పోర్ట్ వీడియో క్లిక్ చేద్దాం. డోంట్ వరీ, ఇక్కడ మనం వీడియో అయితే చేయట్లేదు, ఇది కొద్దిగా ఫ్రీ ఏఐ కాదనమాట. బట్ ఆడియో మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది లూప్ హోల్ అనమాట ఇక్కడ. సో మనం ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేద్దాం అండ్ ఇక్కడ MP3 క్లిక్ చేద్దాం. సో జస్ట్ ప్రిపేరింగ్ డౌన్లోడ్ ఫైల్ అంట, డౌన్లోడ్ అయిపోయింది. సో మనకి ఆడియో అయితే రెడీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో అనమాట. వీడియో కానీ ఇమేజెస్ కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో వీడియోస్కి ఎగ్జాక్ట్గా ఒక ఏఐ అయితే లేదు, బట్ ఒక వే అయితే ఉంది వీడియోస్ ఆటోమేటిక్గా జనరేట్ కానీకి, అది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇమేజెస్ ఎలా ఆటోమేటిక్ జనరేట్ చేయాలో చూపిస్తాను. ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఏఐతో మీకు డిస్కార్డ్ యాప్ అయితే ఉండాలి, మిడ్జర్నీ అంటారు. సో ఇక్కడ మనం కమాండ్స్ అయితే ఇవ్వచ్చు. సో మన కమాండ్ బట్టి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇందాక మనకు ఒక ఫ్యాక్ట్ ఇక్కడ జనరేట్ అయింది కదా, దాన్ని కాపీ చేసి కమాండ్ అయితే టైప్ చేద్దాం, ఇమాజిన్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ వచ్చింది కదా ప్రాంప్ట్ అని, ఇక్కడ క్లిక్ చేయండి అండ్ పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మనకు కొద్ది టైం అయితే పడుతుంది, బట్ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అసలు చూడండి ఇమేజెస్ ఎలా వచ్చాయో, సింప్లీ ఆసమ్ అనమాట, అసలు ఎలా జనరేట్ చేసిందో. సో ఈ మిడ్జర్నీ గురించి ఒక సపరేట్ ట్యుటోరియల్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం వీడియోస్ తెచ్చుకుందాం. సో వీడియోస్ వచ్చేసరికి పిక్టోరియా ఏఐ అనే వెబ్సైట్ నుంచి అయితే తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో మన దగ్గర స్క్రిప్ట్ ఉంది బట్ వీడియో లేదు, కాబట్టి మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. కానీ ఇంకా చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. సో ఒకసారి ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది మీరు ఒకవేళ యూట్యూబర్ అయితే. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ టు వీడియో, సో ఈ ఆప్షన్ ప్రొసీడ్ కొడదాం. సో ఇక్కడ మనం స్క్రిప్ట్ అయితే పేస్ట్ చేద్దాం. సో జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుందని, ఎందుకంటే ఏ అనేది కొద్ది టైం తీసుకుంటుంది ప్రాసెస్ అవ్వడానికి. సో అందుకని నేను సింపుల్ ఒక ఫ్యాక్ట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మనకు స్క్రిప్ట్ పేస్ట్ చేసిన తర్వాత, అంటే మీరు ఏఐలో అంటే వాయిస్ ఓవర్ వీడ్ వెబ్సైట్లో మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అదే ఆర్డర్ ఇక్కడ కూడా ఇవ్వండి. సో మీకు ఎడిటింగ్ అనేది ఈజీ ఉంటుంది. సో ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఒక టెంప్లెట్ అయితే చూస్ చేసుకోవాలి. నేనైతే ఇది కొద్దిగా బాగుంది సెలెక్ట్ చేసుకుంటున్నా, కొద్దిగా ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. సో లెట్స్ వెయిట్, చూడండి ఎంత మంచి అవుట్పుట్ వచ్చిందో. సో ఇక్కడ మనకి విజువల్స్ అని ఉంది కదా, సో మీరు కావాలంటే ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మీరు మీ క్రియేటివిటీ మీద ఎంతైనా వెళ్ళిపోవచ్చు అనమాట ఏఐ యూజ్ చేసి. మీ ప్రాంప్ట్ ఎంత బాగుంటే అంత మంచిగా అవుట్పుట్ అయితే వస్తుంది. సో మీకు ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే ఇక్కడ జనరేట్
ఆప్షన్ కనపడుతుంది కదా, వీడియో క్లిక్ చేయండి. అఫ్ కోర్స్ కొద్ది టైం అయితే పడుతుంది, కానీ మినిమల్ వర్క్ అనమాట. ఈజీగా మీరు వీడియోస్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీకు మ్యాటర్స్ ఏంటంటే మీ క్రియేటివిటీ మ్యాటర్స్ అనమాట. సో వీడియో కాబట్టి కొద్ది టైం అయితే పడుతుంది. సో బట్ జనరేట్ అయితే తొందరగానే అవుతుంది, నేను చాలాసార్లు టెస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి థంబ్నైల్ డిజైనింగ్ అనమాట. ఇది ఒక్కటే మనం ఏఐతో చేయలేం, బట్ ఇది చాలా ఈజీ. ఇది కూడా మీకు చూపిస్తాను. క్యాన్వా యూజ్ చేసి మీరు థంబ్నైల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం క్యాన్వా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వండి ఆ తర్వాత. సో ఇక్కడ నేను యూట్యూబ్ థంబ్నైల్ అని సెట్ చేశాను. ఎన్ని టెంప్లెట్స్ వస్తాయంటే మీరు ఇంకా పోతూ ఉంటే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అది ఇంకా మీ క్రియేటివిటీ బట్టి ఉంటుంది. సో మీ థంబ్నైల్ అనేది మీరు ట్వీక్ చేయొచ్చు. సో ఒక్కొక్క థంబ్నైల్ నుంచి, ఒక్కొక్క టెంప్లెట్ నుంచి ఒక్కొక్క డిజైన్ అయితే కాపీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇది ఒక టెంప్లెట్ అనమాట. సో నా పాత వీడియో చూడండి, థంబ్నైల్ చూడండి ఎలా ఉందో. జస్ట్ థంబ్నైల్ మీద 10 మినిట్స్ స్పెండ్ చేశాను. బట్ అఫ్ కోర్స్ మీరు క్రియేటివిటీ యూజ్ చేస్తారంటే యూ కెన్ గో, వెళ్ళచ్చు మీరు. సో ఇది ఫైనల్గా మనకి స్క్రిప్ట్ వచ్చేసింది, వాయిస్ ఓవర్ రెడీగా ఉంది, వీడియో స్టాక్ ఫుటేజ్ అంతా రెడీగా ఉంది, థంబ్నైల్ రెడీగా ఉంది. అఫ్ కోర్స్ ఈ ఎడిటింగ్ ఒకటి కొద్ది టైం పడుతుంది, బట్ సింపుల్. అది కూడా మీ క్యాప్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి కింద, స్టాక్ ఫుటేజ్ ఉంది, ఇంకేముంది, మీ వీడియోని అప్లోడ్ చేయడమే. సో ఇలా ఏఐ యూస్ చేసి యూట్యూబ్ వీడియోస్ తయారు చేయొచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి యూనిక్ వీడియోస్ ఇంకా తీసుకొస్తుంటాను. థ్యాంక్స్, బాయ్ బాయ్.